హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను తెలుసుకున్న ఒక కొత్త విషయం చెప్తాను. వంకాయ చెట్టుకు విత్తనాల కోసమని నేను ఒక వంకాయను, పెద్ద వంకాయను ఉంచేసాను. ఉంచేస్తే అది ఈ కలర్ వచ్చిన తర్వాత సరే ఎండలో పెడితే విత్తనాలన్నీ సేకరించి అందరికి ఇద్దాము ప్లస్ అట్లా అనుకొని ఎండలో పెట్టాను. పెడితే వర్షాకాలం కదా, 2-3 రోజులు వర్షంలో నానిపోయింది. నానిపోతే నేను చూడలేదు. సరే ఎట్లా ఉంది ఒకసారి తీసి చూద్దామని చెప్పి వంకాయను కట్ చేసి చూస్తే లోపల చూడండి, ఇదిగో ఇవన్నీ మీరు ఏదో తెల్ల పురుగులు అట్లా అన్నట్టు అనిపిస్తున్నాయి కదా, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్లో. కానీ అవి తెల్ల పురుగులు కాదండి, కాదు, ఆ వంకాయ విత్తనాలు వర్షంలో వంకాయ నాని వాటికి చూడండి ఎలా మొలకలు వచ్చాయో. ఇదైతే కొత్తది. మనం యాక్చువల్గా మనము ఎండలో పెట్టి విత్తనాలన్నీ జమ చేసుకుంటాం కదా. ఇదో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఇదో ఒక్కరోజు వర్షంలో 2 రోజులు నానితే వంకాయ లోపలనే దీనికి మొలకలు వచ్చినాయి చూడండి. మొలక వచ్చింది, మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇదిగో ఇప్పుడు ఇదే ఇట్లాగే మంచిగా మట్టిలో చల్లేసుకున్నాం అనుకోండి, వంకాయ చెట్లు వచ్చేస్తాయి. మనకి ఇంకా నారు పెట్టుకొని విత్తనాలు వేసుకునే అవసరం లేకుండా ఏవేవో పద్ధతులలో టిష్యూ పేపర్లలో వేస్తారు, ఎట్లా వేస్తారు కదా. ఇది నేను కొత్తగా చూసింది, ఇవన్నిటికీ వచ్చినాయి చూడండి. ఇదిగో నేను వేళ్ళ మీద పెట్టి చూపిస్తాను. నేనైతే ఫస్ట్ చూడగానే బాబోయ్ అన్ని తెల్ల పురుగులు వచ్చినాయి అనుకున్నాను. ఇదో ఒక్కొక్క వంకాయకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇన్ని విత్తనాలు ఇప్పుడు నేను ఎన్ని తొట్టుల్లో వేయాలా అని ఆలోచిస్తున్నాను. నాకు అందరి దగ్గరున్న ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేస్తాను, వాళ్ళు పెంచుకుంటారు ఈజీగా. 1-2 డేస్ నానింది వంకాయ, అంతే, అంతకంటే ఎక్కువ కూడా లేదు. దీనిలో కూడా ఇంకా అన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి, ఇవన్నిటికీ వచ్చాయి చూడండి. ఇదిగో ఎంత విచిత్రం కదా. మనము ఒక పని స్టార్ట్ చేస్తే దాంట్లో ఎన్నో కొత్త అనుభవాలు, కొత్త ఎక్స్పీరియన్స్లు, ఎన్నో ఫెయిల్ అవుతాము, మళ్ళీ కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాము. గార్డెనింగ్ చేస్తుంటుంటే ఇలా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి చూడండి, మనకు తెలియనివి. నేను చూసింది మీకు అందరికీ చెప్దామని ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా వంకాయలు ఇలా ఉంటే వర్షంలో పెట్టేసేయండి, 2 డేస్ నానిన తర్వాత మంచిగా ఇలా మొలకలు వచ్చిన తర్వాత మట్టిలో వేసేసుకోండి. ఓకే అండి, ఈరోజుకి ఇంతే వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను శోభా కొత్తపల్లి.